Hi, hello friends. Good morning. Welcome back to my channel, Sunita's Kitchen and Vlogs. Ela unna friends, andar baagunnaru kada? Nenu kuda chala baagunnanu. Meerandaru ela unnaro naatho comment lo tappakunda share cheskondi. ఈ రోజు అయితే ఒక చిన్న వ్లాగ్ షేర్ చేస్తున్నాను. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మీషో నుండి నేను తెప్పించిన డ్రెస్సెస్ గురించి మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఈ డ్రెస్ గురించి కామెంట్లో చాలామంది అడిగారు కదా, సో చూసేయండి. అండ్ ఇది ఇవి తెప్పించి అయితే ఒక 2 వీక్స్ దాటిపోయింది. అండ్ యూజ్ చేశాను, వాష్ చేశాను, అంటే ఇవి కలర్ ఎలా ఉంటుంది, క్వాలిటీ ఎలా ఉంటుంది అనేసి తెలుసుకున్న తర్వాత మీతో షేర్ చేయాలనుకుని ఇంత టైం తీసుకున్నానన్నమాట. అండ్ ఇవి వేసుకున్న పిక్స్ అయితే నేను పక్కన యాడ్ చేస్తాను, వీలైతే చూసేయండి. ఫస్ట్ డ్రెస్ అయితే ఇదండి. ఓకే, మంచి పింక్ కలర్, నాకైతే పింక్ చాలా ఇష్టము. అండ్ హ్యాండ్స్ వచ్చేసి 3x4 వచ్చాయి, బట్ నేను కొద్దిగా కట్ చేపించాను, కటింగ్ చేయించేశాను, మరి అంత పొడవద్దనేసి. ఇక్కడ వచ్చేసి ప్రింట్ టైప్ వచ్చేసింది అన్నమాట. ఇది వాష్ చేస్తే పోతుందేమో అనుకున్నాను, బట్ ఫస్ట్ వాష్కి లైట్గా పోయింది, కలర్ కూడా లైట్గా పోయింది. బట్ తర్వాతనైతే అస్సలు పోలేదు. ఇది 3-4 టైమ్స్ నేను ఉతికానండి. సో క్లాత్ కూడా చాలా స్మూత్గా చాలా బాగుంది, సో హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఓకేనా, ఇలా లాంగ్ టైప్లో వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 379 రూపీస్ అండి. అండ్ వీటి కోడ్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు మీషోకి వెళ్ళి ఈ కోడ్ ఉంటుంది కదా, అక్కడ టైప్ చేశారంటే నేను తీసుకున్న సేమ్ యాజ్టీజ్ వస్తుందన్నమాట, అలా ఆర్డర్ చేసేసుకోవచ్చు. అలాగే మీషో యాప్ లింక్ కూడా ఇస్తానండి. ఒకవేళ నా ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని బై చేశారంటే మీకు ఒక 20% ఆఫ్ వస్తుందన్నమాట, ఏం తీసుకున్నా కూడా. ఓకేనా, ఇదండి నా ఫస్ట్ టాప్ వచ్చేసి. ఎలా ఉందో నాకు కామెంట్లో షేర్ చేయండి. అండ్ ఇంకొకటి డ్రెస్ తీసుకున్నాను. ఓకే, ఎల్లో కలర్ అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి లైట్గా వర్క్ వచ్చేసింది చెంకి టైప్లో. ఇవి కూడా 3x4 హ్యాండ్స్ అండి. అండ్ ఈ క్లాత్ కూడా చాలా స్మూత్గా చాలా బాగుంది. అండ్ కలర్ అయితే అస్సలు పోలేదు ఇదైతే. ఓకే, ఇలా వచ్చిందన్నమాట. ఇక్కడ ముందు వచ్చేసి ఇలా థ్రెడ్స్ వచ్చేసాయి. అండ్ ఇది సెట్ అండి. దీనికి బాటమ్ వచ్చేసి పలాజో వచ్చేసింది. అండ్ నేను మెయిన్ దీనికోసం తీసుకున్నాను. అండ్ టాప్ కూడా బాగుంది కదా అనేసి ఇలా ఫుల్ డ్రెస్ తీసుకున్నాను. ఇది వైట్ పలాజో వచ్చేసింది. ఓకే, ఎలాస్టిక్. అండ్ ఇది మరీ పలచగా ఉండొచ్చేమో అనుకోవచ్చు, బట్ అస్సలు అలా ఏం లేదు, చాలా బాగుంది. మొత్తం థ్రెడ్ వర్క్ ఉంది కదా, సో బాటమ్ వచ్చేసి ఇలా ఉంది. సో ఈ ఒక్క పలాజో నేను దీనికి అలాగే ఈ టాప్కి రెండింటికి యూజ్ చేస్తున్నాను. ఓకే, దీని కాస్ట్ వచ్చేసి 545 రూపీస్ పడిందండి నాకైతే మీషోలో. సో దీని కోడ్ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలనుకుంటే తీసేసుకోవచ్చు. అండ్ ఇది రీసెంట్గా చేశాను, 262 రూపీస్ కుర్తీ అన్నమాట. నచ్చింది, కలర్ బాగుంది, సింపుల్గా బాగుంది అనేసి తీసుకున్నాను. కాకపోతే కలర్ అయితే లైట్గా పోయింది, బట్ క్లాత్ వాష్ చేసిన తర్వాత ఇలా అయిపోయిందన్నమాట. ఎందుకో నాకు అంత సాటిస్ఫై కాలేదు. మనం పెట్టిన కాస్ట్ కూడా తక్కువే కదా, సో మరి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో నాకు ఇలా బటన్స్ హ్యాండ్స్ ఇలా వచ్చేసరికి మంచిగా అనిపించి చేశాను, బట్ పర్లేదు, డైలీ వేర్కి యూజ్ అవుతుంది. ఓకేనా, ఇవి వేసుకున్న పిక్స్ అయితే పక్కన యాడ్ చేస్తాను, చూసేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే మర్చిపోకుండా ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా ఇలా టంగుమని కొట్టారంటే మళ్ళీ 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఫస్ట్ వన్ ఆల్ క్లిక్ చేసినట్లయితే నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ మీరు మిస్ కాకుండా చూసేయచ్చు. ఓకేనా, చేయాలో మరి వీడియోలకి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మీషోని మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం లాగిన్ అయిపోవాలండి. సో మన అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇందులో ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి, అన్నీ మనం షాపింగ్ చేసేసుకోవచ్చు.
కేటగిరీస్ ఉంటాయండి. ఇందులో మనం కేటగిరీస్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ ఇలా సెపరేట్గా కనిపిస్తూ ఉంటాయి. శారీస్, కుర్తీ, సూట్స్ ఇలా ఉంటాయన్నమాట. కిచెన్ వేర్, ఎలక్ట్రానిక్స్ ప్రతి ఒక్కటి మనకి ఇందులో దొరుకుతాయండి. అండ్ ఓకే, ఇందులో మనం ఏంటంటే షాపింగ్ చేసుకోవచ్చు, ఆర్డర్ చేసుకోవచ్చు, అదేవిధంగా రీసేలింగ్ కూడా చేసుకోవచ్చు బిజినెస్ టైప్లో. సో రీసేలింగ్ చేయడం వల్ల మనం ఇందులో కొద్దిగా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అన్నమాట. సో అది ఏ విధంగానో చూపిస్తాను. ఓకేనా, ఫస్ట్ అయితే ఇందులో మనం ఏదైనా ఆర్డర్ ఏ విధంగా చేయాలో చూసేద్దాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శారీస్ ఉన్నాయి కదా. ఓకే అండి, ఈ శారీ మనం ఆర్డర్ చేయాలనుకోండి. ఇది సెలెక్ట్ చేసుకొని యాడ్ టు కార్ట్ అనాలి. లేదు మనం రీసేలింగ్ చేసుకోవాలి, వేరే వాళ్ళకి షేర్ చేయాలంటే ఇక్కడ షేర్ నౌ ఉంది కదా, షేర్ నౌ క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ వాట్సాప్కి వెళ్ళిపోతుంది. సో అక్కడ మనం షేర్ చేసి అందరికీ చూపించవచ్చు. అలాగే ఆర్డర్ చేయాలనుకుంటే యాడ్ టు కార్ట్ అనాలండి. ఇక్కడ సెలెక్ట్ సైజ్ అడుగుతుంది, ఫ్రీ సైజ్, అలాగే సెలెక్ట్ క్వాంటిటీ 1 or 2 or 3 ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి, అలాగే కంటిన్యూ అనాలి. సో ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత చెక్అవుట్కి వెళ్ళాలి. ఇక్కడ మనకి ఆన్లైన్ పేమెంట్, క్యాష్ అండ్ డెలివరీ, పేటిఎం ఉంటుంది. నాకు తెలిసి చాలామంది క్యాష్ అండ్ డెలివరీ లైక్ చేస్తారు కదా. సో క్యాష్ అండ్ డెలివరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా చూపిస్తుందండి. సో మనీ వచ్చేసి 849 రూపీస్ చూపిస్తుంది కదా. అలాగే ప్రొసీడ్ అనాలి. అన్న తర్వాత ఇక్కడ మెయిన్ అన్నమాట, ఇది ఈ శారీ మనమే తీసుకోవాలనుకోండి. ఇక్కడ 849 రూపీస్ ఉంది కదా. సో మనం ఇక్కడ 849 రూపీసే మెన్షన్ చేయాలి. లేదు రీసెల్లింగ్ చేయాలి, వేరే వాళ్ళకి మనం అమ్మాలి అనుకుంటే మార్జిన్ ఉంటుందండి. సో మనం వేరే వాళ్ళకి అమ్ముతున్నామంటే కొద్ది మనకి మార్జిన్ అనేది ఉండాలి కదా. సో 849 రూపీస్ ఉన్నదానికి మనము 949 రూపీస్ వేసుకున్నట్లయితే 100 రూపీస్ మనకి ఎక్స్ట్రా వస్తాయన్నమాట. అవి మన బ్యాంక్ అకౌంట్లో వెళ్ళిపోతాయి. సో ఇదండి. ఓకే, ఇలా మనీ వేసుకున్న తర్వాత డన్ అన్నామంటే మనకి ఆర్డర్ అయిపోతుంది. అలాగే మన అడ్రస్ కూడా అడుగుతుంది, అడ్రస్ మెన్షన్ చేసి ప్రొసీడ్ అనాలండి. అంతే అండి, చాలా సింపుల్. అలాగే కరోనా టైం కదా, ఎలా ఉంటుందనేసి కొద్దిగా ఫియర్ ఉండొచ్చు, అలా ఏం లేదండి. ఇక్కడ ఫుల్ సేఫ్టీతోటి మనకి ప్రోడక్ట్ అనేది ఇంటి వరకు చేరుస్తారు, ఫుల్ శానిటైజర్ కూడా చేస్తారన్నమాట ప్రతి ఒక్కటి. సో ఇదండి, చాలా సింపుల్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ వచ్చేసి చూసేయండి. అండ్ ముందుగా మీతో షేర్ చేస్తున్నాను, ఇది చింతకాయ పచ్చిపులుసు ఎలా చేస్తాను అనేసి షేర్ చేస్తున్నాను. సో తప్పకుండా చూసేయండి, చాలా బాగుంటుంది పులపుల్లగా. సో మనం చింతపండుతోటి పచ్చిపులుసు చేస్తూ ఉంటారు కదా, అలాగే పచ్చి చింతకాయలతో కూడా చేస్తే చాలా బాగుంటుంది. సో నేనే విధంగా చేస్తున్నానో చూసేయండి. సో ఎవరికైనా తెలియని వాళ్ళకి తెలుస్తుందనేసి షేర్ చేస్తున్నాను, అంతే అండి. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది నాకు తెలిసి అయితే. ఓకేనా, చూసేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో చూస్తూ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఓకే అండి, ఈ పచ్చి చింతకాయలు ఉన్నాయి కదా, వీటిని కుక్కర్లో వేసి ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత బాగా పిసకాలండి చేతితోటి. సో అందులో పులుపంత పోయేంత వరకు మనం ఇలా ఉడకట్టుకుంటూ వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. అండ్ చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు, బట్ మేమైతే ఇలాగే చేస్తుంటాము. సో ఇందులో ఇంకా పొడులు ఇంకేమేమో కలుపుతూ ఉంటారు అనుకుంటా, బట్ మేమైతే ఏం కలపమండి, ఇలా ప్లెయిన్గా చేస్తుంటాము. ఇలా పులుపు చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా పచ్చిమిర్చి ఉంటాయి కదా, అవి డైరెక్ట్గా వేసి పిసికినా కూడా చాలా బాగుంటుంది. వేస్తున్నాను నేను, వేయలేను అనుకున్నాను. ఓకే, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఇలా చారులోనే ఇలా చేతితోటి బాగా మెదపాలన్నమాట. సో వీటి ఫ్లేవర్స్ వచ్చేసి ఆ చారులో కలిసి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఈ పచ్చిమిర్చి కాల్చి ఇందులో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఓకే అండి, ఇంతే. ఇలా కలిపేసుకున్న తర్వాత దీనికి తాలింపు పెట్టుకోవడమే. సో చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. చింతకాయలు దొరికితే ఇలా ట్రై చేసి చూడండి, బాగుందంటారు. ఓకేనా,
ओके अंडी इदी ईवनिंग स्नैक रेसिपी इदी कूडा शेर चेस्तुन्नानु इवि बोब्बर्लु ई बोब्बर्लतोटी गारल चेस्तुन्नानु सो चाला सिंपल चाला बागुंटाई वीटिनी गुग्गिल्लु गुडाललागा वेसुकुन्ना बागुंटाई लेदंटे इला గారెలా చేసుకున్నా బాగుంటాయండి గారె అనుకోవచ్చు వడ అనుకోవచ్చు ఓకేనా ఇవి ఒక 4-5 అవర్స్ నానబెట్టుకోవాలి ముందు రోజు నైట్ నానబెట్టుకోవచ్చు లేదా మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ అయినా చేసేసుకోవచ్చు ఇలా నానిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి మరీ మెత్తగా అవసరం లేదు కొద్ది బరకగా ఉన్నా సరిపోతుంది అలాగే అందులోనే అల్లం ముక్కలు 2-3 వేసుకోవాలి చిన్న చిన్నవి అలాగే వెల్లుల్లి జీలకర్ర ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఈ పచ్చిమిర్చి కూడా కారానికి సరిపడ వేసుకొని మిక్సీ పట్టేయాలి ఈ బొబ్బర్లు వచ్చేసి కర్రీ లాగా చేసుకున్న బాగుంటాయండి టమాటా ప్యూరీ తోటి సో ఒకసారి అది కూడా చూపిస్తాను అలాగే ఇలా గారెలు వేసుకున్న బాగుంటాయి సో తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి చూశారు కదా చాలా సింపుల్ ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడ salt కూడా యాడ్ చేసుకొని ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవడమే ओके इंका इंदुले एंटे कोत्तिमीरा पुदीना करिवेपाकु कंपलसरी वेसुकुंटे चाला बागुंटाई ओके फ्रेंड्स चूसर कदा बोब्बर्ल गारेलु रेडी अयिपोयिनंडि चाला टेस्टीगा उंटायि डैरेक्ट तिनेसेयोच्चु लेदंटे पिल्ललैते केचप् तो पेट्टुकुंटे चाला बागुंटायि सो तप्पकुंडा ट्राई चेसि एला वच्चिंदो ना कामेंट लो शेर चेसुकोंडि फ्रेंड्स अदे विधंगा इला मिगता पिंडि कूडा चेसुकोवाली అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ అన్నమాట చాలా డేస్ తర్వాత మేము మళ్ళీ మా దగ్గరలో ఉన్న పార్కుకి వెళ్ళామండి ఈ పార్క్ పేరు వచ్చేసి విజయ పార్క్ అంటారు కరోనా తర్వాత ఇదే ఫస్ట్ టైం మేము వెళ్ళడము సో కొద్దిగా చేంజ్ చేశారు ఎక్స్ట్రావి పెట్టారు అనేసి తెలిసిందన్నమాట సరే ఒకసారి చూసి వద్దాము అందరూ వెళ్తున్నారు కదా సరే పిల్లలు కూడా చాలా డేస్ అయిపోయింది అనేసి నేను రేణుక పిల్లలు వెళ్ళామండి సో అక్కడది షేర్ చేస్తున్నాను మా పార్క్ ఎలా ఉంటుంది మేము ఎలా ఎంజాయ్ చేసాము అనేసి చూసేయండి ఫ్రెండ్స్ ఓకేనా చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు ఇంకా దగ్గర ఉంటే రోజు వెళ్ళే వాళ్ళము బట్ కొద్దిగా దూరం అన్నమాట ఇక్కడ ఏంటంటే చాలామంది జాగింగ్కి వస్తూ ఉంటారు వాకింగ్ చేస్తూ ఉంటారు ఇంకా పిల్లలైతే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు సో అంత బాగుంది చాలా పెద్ద పార్కు కనిపిస్తుంది కదా మీకు అండ్ ఎక్స్ట్రా అవి కొన్ని పెట్టారనేసి చెప్పాను కదా సో అవి కూడా చూపిస్తాను చూసేయండి చాలా కొత్తగా ఉన్నాయి బాగున్నాయి ఏంటంటే ఈ మధ్యలో చాలామంది ఏమంటారు బరువు పెరిగిన వాళ్ళు తగ్గించుకోవడానికి ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా సో అలాంటివి పెట్టారన్న చాలా బాగున్నాయి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయన్నమాట సో వాళ్ళకి కూడా అలా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి కూడా ఎంజాయ్ చేస్తూ ఇలా చేయొచ్చు అన్నమాట చూసారు కదా ఇక్కడ తను చేస్తూ ఉంది భలే ఉంది కదా సో ఇక్కడ 4 సైడ్స్ 4 పెట్టారండి సో అన్నీ చూపిస్తాను చూసేయండి అండ్ ఇక్కడ ఒక యూట్యూబర్ కూడా కలిశారన్నమాట యూట్యూబర్స్ పేరెంట్ మదర్ అన్నమాట సో కృష్ణవేణి గారు తను కూడా చేస్తున్నారు ఎక్సర్సైజ్ అలాగే వాళ్ళ ఛానల్ వచ్చేసి డోలు బోలుస్ హ్యాపీ హోమ్ అండి వాళ్ళు రీసెంట్గా అంటే కాదు లాక్డౌన్లో స్టార్ట్ చేశారు ఛానల్ వచ్చేసి సో మా దగ్గర వచ్చేసి ఇద్దరు ముగ్గురు యూట్యూబర్స్ అయ్యారన్నమాట
ओके इदी कूडा बागुंदी कदा चाला बागुंदी मेमु कूडा ट्राई चेसामु वीलगा अयिपोयिन तर्वात అండ్ అంత కష్టంగా లేవు మంచి ఎంజాయ్ చేస్తూ సన్నగా అయిపోవచ్చు అన్నమాట వీటితోటి ఓకే హాయ్ చెప్తున్నారు అందరికీ మీరు కూడా హాయ్ చెప్పేసేయండి ఓకే చూసారు కదా కొద్దిసేపు ఉయ్యాల ఊగాము మొత్తం తిరిగేసాము పార్క్ అలాగే లాస్ట్ లో వచ్చేసి ఇది ఒక్కసారి ట్రై చేద్దామని ట్రై చేసాము చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది చాలా ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగుంది అటు ఇటు రొటేట్ అవుతూ సో నేను రేణుకా కొద్దిసేపు ఇద్దరము ట్రై చేసాం అన్నమాట చాలా బా అనిపిస్తుంది ఇది ఒక్కటి బాగా నచ్చింది నాకైతే సో ఇదన్నమాట ఈ రోజు వీడియో ఫ్రెండ్స్ ఎలా ఉంది నచ్చిందా నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం కూడా అసలు మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయడం కూడా అసలు మర్చిపోవద్దు థాంక్యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను బై బై అబ్బా లైట్ దగ్గరదా